తెలుగుదేశం పార్టీని కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసేవాడు. సోమేశ్వర దేవాలయాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి సోమేశ్వర దేవాలయం పుట్టేసిండు, అక్కడ మోసం చేసిండు. కాబట్టి మోసగాడు మోసగాడే. కాబట్టి ఆయన లెక్క తాగిపిచ్చి పండ పెడతారు మనల్ని. కాబట్టి కేసీఆర్ పాపం అన్యాయం చేస్తా ఉన్నాడు, ప్రజలు మేల్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కమిటీ హాల్ చొప్పున అన్ని కులాలకు కమిటీ హాల్ నిర్మిస్తారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మండల హెడ్ క్వార్టర్లు, మండల హెడ్ క్వార్టర్లు ఈడ ప్రతి కులానికి కళ్యాణ మంటపం ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ నడి రోడ్డు మీద మన మండల హెడ్ క్వార్టర్లు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ పర్మనెంట్ బిల్డింగ్లతో సహా కట్టిస్తారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ మండలంలో 50 పడకల ఆసుపత్రి, రోగం వస్తే నొప్పి వస్తే హైదరాబాద్కు హన్మకొండకు పోవాల్సిన అవసరం లేకుండా 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ సెంటర్లు, రోడ్డు సెంటర్లు డివైడర్ పెట్టేసి ఇక్కడ సెంట్రల్ లైట్ సిస్టమ్ కూడా ఈ మండల హెడ్ క్వార్టర్లు చేపిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం, అవినీతికి అహంకారానికి జరుగుతున్న యుద్ధం మన తెలంగాణ వాదులు తెచ్చుకున్న కోరికలు నెరవేరాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో తప్ప వేరే పెడతాం కాదు. మనకు 25 సంవత్సరాల నుంచి ఎర్రబెల్లి ఊసరబెల్లి దయాకర్ రావు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు, మీ అందరు తెలుసు. మండల హెడ్ క్వార్టర్ ఇట్లనే ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. 25 సంవత్సరాల నుంచి మీరు ఓటేజీ గెలిపిస్తూ ఉన్నారు, ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి చేయలేదని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి పేర ఆయన సొంతం కమిషన్లో ఏజెంటు, ఈయన కమిషన్ ఎమ్మెల్యే తప్ప పేదల్లో ఎమ్మెల్యే కాదు. ఈరోజు ఒక్కరోజైనా ఆడళ్ళను పట్టుకొని ఏంది అంటాడు, మొగాన్ని పట్టుకొని ఏరే అంటాడు. టీఆర్ఎస్ నాయకులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఫోన్ చేసి అన్న జర గట్టిగా తిరిగే మాకు ఈ మధ్య మర్యాద ఇస్తా ఉన్నారు, లేకపోతే హైదరాబాద్ భోగంగా పర్వతగిరి భోగంగా గిట్లా 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 చెయ్యి ఊపుకుంటా పోయేది. అంతేనా కదా, ఏదైనా ఊళ్ళో పోతే ఇట్లా భుజం మీద వేసేది, కానీ పేరేంది కానీ పేరేంది అని ఈశో పెడతాడు. ఈశో వినపడదు, ఈశో పెట్టి అడుగుతాడు, సార్ సార్ వెంకటయ్య సార్ ఏమైనా ఇంకనా బాగున్నావా అంటాడు. అడగడే అబ్బా ఎమ్మెల్యే గారు నన్ను ఎంకన్నా పిలిచిండు, నా జన్మ ధన్యం అయిపోయింది, ఇక ఏం పని చేయకుండా పర్లేదు అని అల్ప సంతోషంగా మనం బతుకుతున్నాం. అది కాదు మనకు కావాల్సింది, నిజంగా చెప్తా ఉన్నాం. 64 సంవత్సరాల నుంచి ఒకటే తరుణ సామాజిక వర్గం నుంచి ఇక్కడ అణగదొక్కబడతా ఉన్నాం. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్కూళ్ళల్లో స్కూలు లేవు, ఊళ్ళల్లో స్కూలు లేవు, ఊళ్ళల్లో నీరు లేదు, ఊళ్ళల్లో అభివృద్ధి లేదు. తండాలను గ్రామ పంచాయతీ చేసిండు, ఒక బోర్డు మాత్రమే మార్చిండు. అభివృద్ధి ఉన్నదా చెప్పి, గ్రామ సచివాలయం ఉన్నదా, నీరున్నదా, సీసీ రోడ్డు ఉన్నాయా, డ్రైనేజ్ ఉన్నదా చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. గదంతెందుకు తెలంగాణ బిడ్డలు 64 సంవత్సరాల పోరాటం చేస్తా అంటే పాలకుర్తి నడి ఒడ్డున తెలంగాణను వాదులను రాళ్లతోని కట్టెలతోని చెప్పులతోని కొట్టిస్తే ఒక్కొక్కరికి కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, ఒక్కొక్కరికి హార్ట్ అటాక్ వచ్చి రోగాల పాలైండు. అలాంటి తెలంగాణ ద్రోహిని, రైతు వ్యతిరేకిని మీరు ఓటేస్తే మన నియోజకవర్గం బాగుపడుతుందా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఒక్కసారి నాకు ఓటేసి అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో పాలకుర్తి ఎమ్మెల్యే లెక్క ఉండాలని చెప్పి వాళ్ళు చూసేటట్టు, ఈ రాష్ట్రం మొత్తం పాలకుర్తి నియోజకవర్గాన్ని చూసేటట్టు చేసి నిరూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రమాణ పూర్తిగా నేను ఇచ్చిన హామీలన్నీ, నెరవేర్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రమాణ పూర్తిగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, ఓటేస్తే చేతులు నిలబెట్టమని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఓటేస్తారా, మరి గింజెత్తే ఓట్లు రావు, మనం గెలవం. ఒక్కొక్కరు 10 ఓట్లేస్తేనే గెలుపుంది. నాకు దమ్ముంది, సంవత్సరం తిరగక ముందుకే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తానని చెప్పి మీరు ఏడవతారు కనుక నిత్యపోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించేంత వరకు, ఎందుకంటే వాడు మోసగాడు, ఎందుకంటే మీరే చెప్తాను అన్నా జనవాడు మోసగాడు నమ్మకు, రాత్రి రాత్రి డబ్బులు పంచుతాడు, రాత్రి రాత్రి డ్రామాలు పెడతాడు. పోయినసారి ఇటో గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని, అమ్మ అయ్య అనుకుంటా వచ్చిండు, ఆ ముండ కొడుకు ఎక్కడ దచ్చిపోతాయని మేము ఓట్ వేసాం. ఈసారి నమ్మకన్నా మళ్ళీ కొత్త డ్రామా పెట్టిండు, ఇది లాస్ట్ అవకాశం అట.
ఇది ఒక్కసారి అయితే ఇక మంత్రి అవుతానట, అలా మనవడట అమెరికా రమ్మంటన్నట పోతానట, ఇక అంటే ఈసారి మంత్రి చేసి ఇక పోతానట. పోయేటోడికి ఎమ్మెల్యే పదవి అవసరమా, మంత్రి పదవి అవసరమా? పోయేటోని మనం గెలిపించుకుంటే బాగుపడతావా? ఉండటానికి నిరంతరం మీ మధ్య తిరిగే నాయకునికి కావాలా ఓటు, లేకపోతే అమెరికా పోయేటోని కావాలా? తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. బాగా పర దగ్గర చరిత్ర మీకు తెలివంది కాదు. నేను వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి చేసిన అన్నాడు. మీ అందరికీ వర్ధన్నపేట చూడనాలు కాదు, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ కట్టలేని ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మనం పేదలను చదువుకుంటే, మన పేదలను బాగుపడితే, మన పేదలను చదువుకోవాలని అంటే ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నాం అని చెప్పి మనకు విద్యావకాశం దొరకకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి, ఈ ఎర్రవెల్లి ఊంచరవెల్లి దయాకరవని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. మా శ్రీధర్ వచ్చినాక, మన శ్రీధర్ వచ్చినాక, ఎమ్మెల్యే వచ్చినాక ఆ డిగ్రీ కాలేజ్ కట్టడం జరిగింది. అంత దుర్భర్గ్య పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. మన నియోజకవర్గంత అభివృద్ధి ఎక్కడ కాలేదు. నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. నిన్న నేను కొడకన్న పోయినా, కొడకన్నలో ఒక ఎడారి లాగా, ఒక్కడ అండమాన్ లెక్క ఉంటుంది అది ఆ ఊరు. ఒక్కడ రోడ్డు లేవు, ఒక సంఘటన లేదు. కాబట్టి మీరు అన్ని అభివృద్ధిని కోరుకుంటారు. వచ్చిన తెలంగాణకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలంటే మీరు ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, గంగారావు గారికి ఓటేజీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అందరూ రెండు చేతులెత్తి ఒకసారి సోనియా గాంధీకి చేపట్టాల్సిన అవసరం ఉన్నది. రెండు చేతులెత్తాలి తల్లి. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. పాపం తిరిగి తిరిగి చూపైంది నా అక్కలకు. ఇంతసేపు ఊరంతా తిరిగినందుకు నన్ను క్షమించాల్సిగా, లేట్ అయినందుకు నన్ను క్షమించాల్సిందిగా నా అక్కలకు, నా ఆడబిడ్డలకు, నా అన్నలకు, నా తమ్ములకు, పత్రికా సోదరులకు, అందరికీ. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.